డానియల్ క్రాక్ 6 ఇయర్స్ తర్వాత ఫర్ ద లాస్ట్ టైం తన 5th జేమ్స్ బాండ్ ఫిలిం నో టైమ్ టు డైలో కనబడబోతున్నారు. ఎన్నో రోజులు వెయిట్ చేసి చేసి అసలు మూవీ రిలీజ్ చేస్తారో లేదో అని తలబాదుకుని చివరికి సినిమా రిలీజ్ అవుతుందని ఆశ వదిలేశాం. అండ్ ఫైనల్లీ నో టైమ్ టు డై ఇండియాలో సెప్టెంబర్ 30th రిలీజ్ అవబోతుంది. ఈ వీడియో పబ్లిష్ అయ్యే టైంకి 1 వీక్ కూడా మిగిలిండదు. చాలా రోజుల తర్వాత డానియల్ క్రాక్ ని జేమ్స్ బాండ్ గా చూస్తున్నాం కాబట్టి అందరూ డానియల్ క్రాక్స్ బాండ్ క్వాడ్రాలజీని రీవాచ్ చేయాలనుకుంటారు. కానీ అంత టైం లేక వీలవ్వక చూడలేని వారు ఈ షార్ట్ అండ్ ఫాస్ట్ రీకాప్ వినాలనుకుంటే రెడీ యువర్ గన్స్ అండ్ లెట్స్ గెట్ గోయింగ్. దిస్ ఇస్ యువర్ హోస్ట్ ఆరుష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు స్టార్ట్ చేసే ముందు మీలా ఫాస్ట్ రికాప్ కావాలనుకునేవారు లేదా అసలు చూడండి మీ ఫ్రెండ్స్ నో టైమ్ టు డే చూడాలనుకుంటే ఈ క్వాడ్రాలజీ వీడియోస్ ని వెంటనే వారితో షేర్ చేయండి. టైం లేదు. ఓపెన్ చేస్తే బాండ్ బ్రేక్ లో డ్రైడెన్ అనే ఒక MI6 చీఫ్ ప్రాఫిట్ కోసం ఎనిమీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడని పట్టుకోవడానికి వెళ్తాడు. ఈ ఫస్ట్ ఫిలిం బాండ్ 00 ఏజెంట్ గా తన ఆరిజిన్ పై ఫోకస్ చేస్తుంది. సింకులు పగలగొట్టే యాక్షన్ సీన్స్ తర్వాత డ్రైడెన్ ని తన ఎస్పియనేజ్ కాంటాక్ట్ ఫిషర్ ని చంపి జేమ్స్ బాండ్ 007 గా ప్రమోట్ అవుతారు. అండ్ డానియల్ క్రాక్స్ బాండ్ ఫ్రాంచైజ్ లో మూవీలో ఎంత సినిమాటోగ్రఫీ ఉంటుందో ఓపెనింగ్ క్రెడిట్స్ అంత విజువల్లీ స్టన్నింగ్ గా ఉంటాయి. జస్ట్ ఆ వెంటనే మడగాస్కర్ లో బాండ్ తన ఫస్ట్ 00 ఏజెంట్ మిషన్ లో మలోకా అనే టెర్రరిస్ట్ ని పట్టుకోవడానికి వస్తాడు. తన ఇన్ఎక్స్పీరియన్స్ పార్ట్నర్ వాళ్ళు తప్పించుకుంటున్న ఫ్రీ రన్నర్ పార్కర్ గాయని బాండ్ ఒక అడ్రినలిన్ రష్ చేసేస్తారు. చివరికి నంబర్ 2 MI6 గాడ్స్ దగ్గర ఇరుక్కుంటారు. బాండ్ ఆ టెర్రరిస్ట్ ని చంపేసి ఆ సరౌండింగ్స్ లో గ్యాస్ ట్యాంక్ ఎక్స్ప్లోర్ చేసి ఆ టెర్రరిస్ట్ ఫోన్ లో అమెరికా నంబర్ నుంచి వచ్చిన ఎలిప్సిస్ అనే వర్డ్ ని ఐడెంటిఫై చేస్తాడు. MI6 లో డిపార్ట్మెంట్ హెడ్ M 007 రెక్లెస్నెస్ అండ్ ఈగోపై మండిపడతారు. ఇది కామన్. బట్ ఆరోగెన్స్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్డమ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. బాండ్ మెలోకా ఫోన్ కి వచ్చిన కాల్ బహామాస్ నుంచి వచ్చిందనే విషయం తెలుసుకుని ఇన్వెస్టిగేట్ చేయగా అలెక్స్ డిమిట్రోస్ అనే మిడిల్ మ్యాన్ ని కలిసి లేషఫర్ మన సినిమా విలన్ గురించి తెలుసుకుంటాడు. మన విలన్ ఓ హెంచ్మెన్, బడా బాబాయ్స్ నుంచి డబ్బులు తీసుకుని స్టాక్ మార్కెట్ ఆడతాడు. జేమ్స్ బాండ్ గురించి తెలిసిందేగా డిమిట్రోస్ ని తెలుసుకోవడానికి తన వైఫ్ పై క్లాసిక్ రొమాంటిక్ బాండ్ అటాక్ చేస్తారు. అలా డిమిట్రోస్ ని మయామి వరకు ఫాలో అయ్యి డిమిట్రోస్ చాప్టర్ ఫినిష్ చేస్తారు. ఈ ఎలిప్సిస్ కోడ్ మయామి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ డోర్ కి పాస్వర్డ్ అని తెలుసుకుని వారి ప్లాన్ ఆపడానికి ట్రై చేస్తాడు. స్కై ఫ్లీట్ అనే ఎయిర్లైన్ ఓ ప్రోటోటైప్ జెట్ లైనర్ ని లాంచ్ చేస్తుంది. దాన్ని బ్లాస్ట్ చేయడానికి లేషఫర్ మనిషిని పంపిస్తాడు. బై ద వే, ఈ డ్రైవర్ ని గమనించారా లేదో, ఈయన ఫిల్మ్ డైరెక్టర్ మార్టిన్ క్యాంబెల్. ఈ ఎయిర్లైన్ కొత్త ప్రోటోటైప్ లాంచ్ చేయడం వల్ల మార్కెట్ లో షేర్ వాల్యూ చాలా పెరుగుతుంది. కానీ లేషఫర్ కావాలని స్టాక్స్ అన్నిటి షేర్ వాల్యూ తగ్గే సైడ్ ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ ప్రోటోటైప్ ని బ్లాస్ట్ చేసి ప్రాఫిట్ సంపాదిద్దాం అనేది లేషఫర్ ప్లాన్. బట్ థ్యాంక్స్ టు జేమ్స్ బాండ్ తన ప్లాన్ ని నాశనం చేసి 101.2 మిలియన్ డాలర్ లాస్ ని తెచ్చిపెడతాడు. అందుకే బాండ్ కి మెసేజ్ ఇస్తూ డిమిట్రోస్ వైఫ్ సోలెంజ్ ని చంపేస్తాడు. లాస్ అయిన మనీని తిరిగి సంపాదించడానికి లేషఫర్ మాంటెనిగ్రోలో ఉన్న కెసినో రాయల్ లో పోకర్ మ్యాచ్ ప్లాన్ చేస్తాడు. అండ్ అక్కడికి MI6 లోని ది బెస్ట్ పోకర్ ప్లేయర్ ఏజెంట్ 007 ఎంట్రీ ఇస్తారు. ఈ మిషన్ లో బాండ్ తో పాటు ఫైనాన్స్ మేనేజ్ చేస్తూ బాండ్ పై కన్నేసించడానికి ట్రెజరీ ఏజెంట్ వెస్పర్లిన్ అండ్ మాంటెనిగ్రోలో వారి కాంటాక్ట్ రెనే మ్యాథిస్ ఉంటారు. $10 మిలియన్ బై ఇన్ అండ్ $5 మిలియన్ బై బ్యాక్ తో ఒక గేమ్ స్టార్ట్ అవుతుంది. లేషఫర్ ఫిజికల్ మూవ్మెంట్స్ ద్వారా బాండ్ తను బ్లఫ్ చేస్తున్న విషయం కనబడతాడు. బ్రేక్ లో యుగాండా టెర్రరిస్ట్ లేషఫర్ వారి దగ్గర నుంచి తీసుకున్న మనీ కోసం టార్చర్ పెడతారు. అప్పులోల గురించి తెలిసిందేగా కాస్త గోల్ చేసి వెళ్ళిపోతారు. అదే టైంలో అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి వచ్చిన బాండ్ పై సస్పిషన్ తో అటాక్ చేస్తారు. జేమ్స్ బాండ్ స్టేర్ కేస్ ఫైట్ లో వారి చాప్టర్ కూడా ఫినిష్ చేసి ఆ డెడ్ బాడీస్ తో లేషఫర్ అసోసియేట్స్ ని ఇరికిస్తాడు. ఇదే సీక్వెన్స్ లో బాండ్ వెస్పర్ ని కంఫర్ట్ చేస్తూ ఎఫెక్షన్ పెంచుతాడు. నెక్స్ట్ డే బాండ్ ని లేషఫర్ తన ఫేక్ బ్లఫింగ్ తో మిస్లీడ్ చేయడం వల్ల మనీ అంతా కోల్పోతాడు. తిరిగి గేమ్ లోకి ఎంటర్ అవడానికి వెస్పర్ గవర్నమెంట్ ఫండ్ ఇష్యూ చేయకపోయినా సిఐ అండర్ కవర్ ఫెలిక్స్ బాండ్ కి ఫైనాన్స్ ఇస్తాడు. ఇన్ రిటర్న్ లేషఫర్ ని సిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలి. గేమ్ లోకి రీఎంటర్ అయిన తర్వాత బాండ్ మళ్ళీ హై పొజిషన్ కి రీచ్ అవుతారు. విలన్ సార్ తను డ్రింక్ పాయిజన్ చేసిన MI6 అండ్ వెస్పర్ హెల్త్ తో తిరిగి బ్రైట్కి బయటపడతాడు. ఈసారి బాండ్ అండ్ లేషఫర్ ఆల్ ఇన్ వెళ్తారు. ఓవర్ $120 మిలియన్ బెట్. ఒక ప్లేయర్ కి ఫ్లష్, మరొక ప్లేయర్ కి ఫుల్ హౌస్, లేషఫర్ కి హై ఫుల్ హౌస్ అండ్ జేమ్స్ బాండ్ కి స్ట్రైట్ ఫ్లష్ తో గేమ్ గెలుస్తాడు. బాండ్ పై కోపంతో లేషఫర్ వెస్పర్ ని కిడ్నాప్ చేసి తన ద్వారా బాండ్ ని కూడా కిడ్నాప్ చేసి పోకర్ మనీ అకౌంట్ అండ్ పాస్వర్డ్ చెప్పమని నచ్చ పగలు కొడతాడు. మ్యాథిస్ కూడా తన మనిషి అని రివీల్ చేస్తాడు. ఫైనల్ గా లేషఫర్ బాండ్ ని చంపేసే టైంకి మిస్టర్ వైట్ అనే వ్యక్తి లేషఫర్ ని తన మనీ సెక్యూర్ చేస్తానని బ్రతిమలాడినా కూడా వదలకుండా చంపేస్తాడు. బాండ్ రికవర్ అయిన తర్వాత మ్యాథిస్ ని MI6 కి అప్పగించి వెస్పర్ తో లైవ్ లైవ్ స్టార్ట్ చేస్తాడు. బాండ్ కి వెస్పర్ అంటే చాలా ఇష్టం. వారు వెనైస్ లో హాలిడేలో ఉండగా వెస్పర్ పోకర్ మనీ తీసుకుని తను మోసం చేసిందని MI6 ద్వారా తెలుసుకుని ఫాలో అయ్యి బాండ్ బిల్డింగ్ రప్చర్ అయ్యేలా ఫైట్ చేస్తాడు. ఎలివేటర్ లో లాక్ అయిపోయిన తన లవ్ వెస్పర్ ని కాపాడాలనుకున్న ఆమె సూసైడ్ చేసుకుని బాండ్ కి దూరం అవుతుంది. అండ్ గెలుచుకున్న పోకర్ మనీ అంతా మిస్టర్ వైట్ తీసుకెళ్లిపోతాడు. వెస్పర్ లేషఫర్ మనుషుల కస్టడీలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ విడిపించడానికి ఇలా చేసిందని ఎం ద్వారా తెలుసుకుని బాండ్ వెస్పర్ ని అపార్థం చేసుకున్నాడని బాధపడతాడు.
ఆమె ఫోన్ చెక్ చేస్తూ విస్పర్ వదిలేసిన క్లూ. మిస్టర్ వైట్ గురించి తెలుసుకుని ఏజెంట్ 007 అంటే ఏంటో చూపిస్తాడు. తను ఏ ఒక్కడిని వదిలిపెట్టాడు, గుర్తుంచుకోండి. The name's Bond. James Bond.